విజయనగరం జిల్లా పాచిపెంటలో ఇరు వర్గాల మధ్య కుటుంబ తగాదాలు తారస్థాయికి చేరడంతో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారు సాలూరు సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే పాచిపెంటకు చెందిన షేక్ మదీనాకు శ్రావణితో 2 సంవత్సరాల క్రితమే ప్రేమ పెళ్లి జరిగింది. తరువాత వారి కాపురంలో కలతలు రేగి పోలీసులు పెద్దల వరకు వెళ్లింది. వారు వీరి కాపురాన్ని సజావుగా చేసుకోవాలని చెప్పినా అదే మూడ్నాళ్ల ముచ్చటైంది. దీంతో ఈ తగాదం కోర్టు వరకు వెళ్లింది. తరువాత షేక్ మదీనాకు మరో అమ్మాయితో సంబంధముందని, విడాకులు రాకముందే ఇలా చేస్తున్నాడని మళ్లీ పెద్దల ముందు నిలదీసింది శ్రావణి. మాట పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఇరు కుటుంబాలు కొట్టుకుని పోలీస్ కేసులు పెట్టుకున్నారు. దీంతో స్థానికులు 108 కి ఫోన్ చేసి ఇరు వర్గాల వారిని సాలూరు హాస్పిటల్ కి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. మాకు 2018లో నన్నులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 1 మంత్ నుంచి కూడా నన్ను టార్చర్ చేయడం, నన్ను హత్య ప్రయత్నం చేయడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రతిదీ కూడా నన్ను టార్చర్ చేసి చేసేవారు. అప్పటి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర భయపడుతూ అంతా నేను దూరంగా ఉండేదాన్ని. ఇప్పుడు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడని తెలిసి ఆ విషయాన్ని నేను పెద్దల దగ్గర చెప్పి పెద్దలను తీసుకొని వెళ్ళాను. పెద్దలు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుదామని అప్పుడు వాళ్ళు జాలలు వేసుకొని షాప్ బయటకి వెళ్ళిపోయారు. మేము అక్కడికి వచ్చిన సమయానికి వాళ్ళు వచ్చి అడగకుండానే వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేసి వెళ్ళిపోయారు. మేము మా ఏదంటే నాతో పాటు వచ్చిన మత పెద్దలు అందరినీ కూడా అదే నోటికొచ్చిన ఒత్తిడితో వాళ్ళ మీద కూడా కనబడడం జరిగింది. ఇవంతా అడగడంతో వాళ్ళ అక్క వచ్చి అదే మా అక్క, మా అత్త, మా ఆయన వీళ్ళ ముగ్గురు కలిసి కత్తితో నన్ను దాడి చేయబోయారు. ఈలోపు మా అమ్మ వచ్చింది. మా అమ్మతో మా అమ్మకి ఎడం కుడి చేయి వైపు కత్తితో కొట్టడం జరిగింది. నన్ను తీసుకెళ్లి కాళ్ళబొట్టులో పడేసి ఆ కాళ్ళతో మా ఆయన, మా అత్త ముగ్గురు కలిసి నన్ను చేతులతో కాళ్ళు బాగా కాళ్ళబొట్టలు వేసి గట్టిగా బుద్ధం కొమ్మడం చేశారు. నాతో పాటు వచ్చిన ప్రతి మనుషులను కూడాను, ప్రతి ఒక్కరిని కూడాను నోటికొచ్చిన అనేసి వారి మీద కూడా కనబడటం జరిగింది. ఇంత జరిగినా కూడా ఏమీ కొన్ని న్యాయం జరగడం లేదు. ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందని తెలిసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.